అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలోని పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఐ రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దవడుగురులో ప్రజలను ఉద్దేశించి సీఐ మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని వర్గాల వారు సహకరించి మండలంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరారు. ఎలాంటి గొడవలు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, డబ్బుకు మద్యానికి అవినీతికి తావు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఆయన వెంట ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సిబ్బంది ఉన్నారు. దానివల్ల ఏ ఉపయోగం లేదు, అవసరం లేదు, మన ఊరు ఫస్ట్ బాగు చేయండి అని చెప్పేసి వాళ్ళతో చెప్పండి. అది చెప్తా అంటే ఏమైనా ప్రయత్నం చేస్తే మాకు ఫోన్ చేసి చెప్పాలి. ఫస్ట్ పాయింట్ అదే. తర్వాత 15వ తేదీ ఉంది కదా, 15th ఈవినింగ్ ప్రచారం అయిపోయిన తర్వాత కొత్త వ్యక్తులు ఎవరు కూడా ఊరిలో ఉండకూడదు. వాళ్ళ స్వగ్రామంలో వెళ్ళిపోవాలా? ఎవరైనా మీ ఇళ్లలో వేరే ఊరు గుత్తాంతపురం లాంటి వాళ్ళ చుట్టుపక్కల పల్లెలు వచ్చి ఉన్నారంటే మిమ్మల్ని తీసుకొని పోయి కేసు కట్టేస్తాం. కొత్త వ్యక్తులకు అలవ లేదు. ఎలక్షన్లు అయిపోయి కౌంటింగ్ అయిపోయిన మొదటి రోజు వరకు ఎవరు కూడా రాకూడదు. తర్వాత ఓటేసి మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు కోసము వాళ్ళు డబ్బులు తీసుకొని ఓటేసే పద్ధతి మానుకోండి. దానివల్ల ఏమైందంటే మీకే నష్టం. మీరు ఏదైనా మీ ఇంటి దగ్గర ఏదైనా సమస్య వచ్చింది అనుకో, డ్రైనేజ్ సమస్య కానీ తర్వాత కరెంటు గురించి కానీ ఏదైనా సర్పంచ్ దగ్గర పోవాలంటే పని చేసుకోగలరా? ఆ రోజు అతనే ఇంటికాడకు వచ్చి జేబులో పెట్టిపోయింటాడు. తర్వాత ఇంటికాడ పోతే చూద్దాంలే అంటాడు. ఇంకా మీరు గెట్టింగ్ అడిగితే మీరు డబ్బులు తీసుకోలేదా అంటాడు. అర్థమైంది కదా? వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలతో ఏం కాదు, ఒక రోజు మీకు ఖర్చుకే సరిపోతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి డబ్బులు మాత్రము ఎవరు తీసుకోవద్దు. అట్లా డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మీరు మా నెంబర్లు ఉంటాయి కదా, మాకు ఫోన్ చేసి ఫలాని వ్యక్తి మా ఇంటి దగ్గరకు వచ్చేసి ఇట్లా డబ్బులు ఇస్తున్నారు సార్ అని చెప్పేసి వాళ్ళ ముందే చెప్పాల్సిన అవసరం లే. వాళ్ళు వెళ్లిన తర్వాత మాకు ఫోన్ చేసినా కూడా ఆ వ్యక్తిని మేము పట్టుకుంటాం. ముఖ్యంగా డబ్బు కోసం గానీ, మందు కోసం గానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చే చిన్న గిఫ్ట్ల కోసం గానీ మీ ఓటును అమ్మకూడదు. తోపుడు బండ్లు ఉండకూడదు. టూ వీలర్స్ కూడా మీ ఇష్టం వచ్చేటట్టు ఎక్కడంటే అక్కడ పెట్టింటారు. ఆ రోజు రోడ్డు అంతా అద్దం లాగా ఉండాల. మీరు ఓట్లు కూడా ఇళ్లలోంచి నడుచుకుంటా వచ్చి బూత్ దగ్గర బూత్లోకి పోయి వేసి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోవాలా. మళ్ళీ ఓటేసి మళ్ళీ టీ స్టాల్ కాడ ఎక్కడంటే అక్కడ నిల్చొని కూడా ఉండకూడదు. ప్రధమైనా 144-30 పోలీస్ శాఖ అమల్లో ఉంటాయి. 17వ తారీఖు మాత్రం ఈ ఒక్క విషయంలో సహకరించండి. మాకు కనిపిస్తే మాత్రం ఆ రోజు అన్ని పగలగొట్టేస్తాం చెప్తాండ. ఓకేనా? సీఎస్ గారు చెప్పిన విషయాలన్నీ గుర్తు పెట్టుకుని మన పెద్దవడుగురు మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి మీరందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ.